హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినది. ఈ వీడియో చెప్పిన మనకు భీమిలీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మీకు చూపించేస్తాను భయ్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మీకు చెప్పాను కదా, మనకు భీమిలీ నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది భయ్. అంతే, వెళ్తున్న వే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసాను కదా మన మాటలు అయితే 999 అయితే వస్తుంది భయ్. మనకి రైల్వే స్టేషన్ నుంచి భీమిలీ కూడా ఉంటుంది ఈ 999 అయితే. ఎక్కడి నుంచి అనుకున్నారు, ఈ హనుమంతు వాక, నెక్స్ట్ వెంకోజపాలెం, అవన్నీ టచ్ చేసుకుని అయితే వస్తుంది భయ్. ఇక్కడికి క్రాస్ రోడ్ నుంచి అయితే టర్నింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ స్ట్రెయిట్ రోడ్ వెళ్ళిపోతే మనకి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కూడా క్రాస్ అయ్యి స్ట్రెయిట్గా వెళ్ళిపోతే భీమిలీ క్రాస్ రోడ్ అయితే వచ్చేస్తుంది భయ్. అక్కడ నుంచి అనంతపురం కూడా వెళ్ళిపోవడానికి అయితే ఉంటుంది. ఇటువంటి ఓవర్ ట్రాఫిక్లు కానీ సిగ్నల్ కానీ రోడ్లు ఏమి ఉండవు భయ్. ప్రశాంతంగా అయితే మనం వెళ్ళిపోవచ్చు భయ్. లవర్స్ కూడా ఈ రోడ్లు వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది లవర్స్ కూడా నాకైతే కనిపించారు వెళ్తున్న వే అంతా కూడా. మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే భీమిలీ బీచ్ చూసుకొని అయితే ఈ టెంపుల్ అయితే కవర్ చేసుకోండి. చాలా బాగుంటుంది టాప్ వ్యూ కానీ మొత్తం అంతా కూడా. మన భీమిలీ వస్తున్నట్టయితే భీమిలీ బీచే కాకుండా చాలా చూడడానికి అయితే ఉన్నాయి. దగ్గరలోనే ఈ దివీస్ బ్రిడ్జ్ చూడడానికైతే ఉంది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు వెళ్తుంది మనం. నెక్స్ట్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఒకటి, భీమిలీ బీచ్ కూడా అలాగే కవర్ చేసుకోవచ్చు మనం అయితే. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఎందుకంటే సిటీకి దూరంలో ఉండబట్టికి చాలా ప్రశాంతంగా పొల్యూట్ అయ్యి అవ్వకుండా అయితే చాలా బాగుంటుంది. చుట్టూ పొలాల మధ్య రోడ్డు అది కూడా. ఇక్కడ కూడా యోగా విలేజ్లు కానీ స్కూల్స్ కానీ చాలా వరకు అయితే ఉంటాయి భయ్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ రకరకాలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా. అరే అసలు అంత దూరం అంటున్నావు కదా, ఇక్కడే ఉంటాయని కూడా అయితే అనుకోద్దు. ఒకసారి మీరే వచ్చి రోడ్లో ఒకసారి ట్రావెల్ చేశారనుకోండి, మీకే అర్థమవుతుంది ఆహా ఇంత బాగుంది అని చెప్పి. ఎస్పెషల్ లవర్స్కి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అనుకో. నేనైతే ఈ రోడ్డు అనుకుని చెప్పి వెళ్ళిపోతుంటే ఈ రోడ్డు కాదే అని చెప్పి కొద్ది తేడా కొట్టింది. ఈ రోడ్డు కాదులే, కొద్ది ముందుకెళ్తూ ఉంటుందని చెప్పి సరే అని చెప్పి ముందుకెళ్ళిపోతున్నాను. ఆ రోడ్ల నుంచి వచ్చినట్టయితే లెఫ్ట్లోనే ఉంటుంది భయ్య. ఫస్ట్ అయితే బస్ స్టాప్ పక్కన ఉన్న రోడ్డు కాకుండా ఇలా పాక అయితే ఒకటి ఉంటుంది. ఆ పాక పక్క నుంచి ఒక వే అయితే కనిపిస్తుంది మీకు, చూపిస్తాను చూడండి. ఇది కొన్ని చెప్పాను కదా, ఇక్కడే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది మీకు ఐడెంటిఫికేషన్గా అయితే. ఈ స్ట్రెయిట్ రోడ్డులో వెళ్ళిపోతే మనకి ఘాట్ రోడ్ చిన్నది ఉంటుంది, అది క్రాస్ అయిపోతే మీదని చూపిస్తాను కదా ఆ టెంపుల్కి అయితే మనం వెళ్తే వెళ్ళిపోతాం భయ్. వెళ్తున్న వే కూడా చిన్న చిన్న ఇల్లులతో, నెక్స్ట్ పెద్ద పెద్ద ఇల్లులు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. చిన్న రోడ్డు అయితే నాకు బాగా అనిపించింది భయ్. చూస్తున్నాను కదా ఎంత చిన్న రోడ్డు ఉందో. ఈ రోడ్లో అసలు ఆ టెంపుల్కి వే కాదా అని చెప్పి అయితే మీరు అనుకోవద్దు. నేను చెప్తున్న అడ్రస్ అయితే వెళ్ళిపోతే మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. చూసిన కదా మొత్తం అన్ని కూడా. ఇక్కడికి వచ్చేసి లెఫ్ట్లో కూడా 33 KV సబ్స్టేషన్ అయితే ఉంటుంది భయ్య. మనకి స్టార్టింగ్లో అయితే ఈ లెఫ్ట్లో అయితే ఉంటుంది మనకి, మనం రైట్ సైడ్లో అయితే వెళ్ళిపోతాం. చూసిన కదా టెంపుల్ ఆర్చ్ అయితే వచ్చేసింది. సో మనకైతే ఏ కన్ఫ్యూజన్ లేదు, ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయినట్టే మనం. ఇంక ఈ రోడ్లు అయితే ఇలా స్టార్ట్ అయిపోతే దగ్గర ఒక 2 మినిట్స్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు భయ్య. దాదాపు 2 మినిట్స్ అంతే పడుతుంది, అంతే. చిన్న చిన్న ఘాట్లా తగిలితే మనకి రీల్స్ తీసుకున్న వాళ్ళు, ఫోటోలు తీసుకున్న వాళ్ళు, వీడియోలు తీసుకున్నాడు అయితే బాగుంటుంది. ఈ చిన్న మొక్క కూడా చాలా బాగుంటుంది. మనకు పాడేరు, అరకు, రకరకాల ఊర్లవి ఘాట్ రోడ్లేనా, ఇది కూడా కొండ మీద కాబట్టి చిన్న ఘాటీలాగా అయితే ఉంటుంది భయ్. ఇదేంటో దీన్నే ఘాట్ రోడ్ అని అయితే అనివద్దు. ఏదో అది ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళు దీనికి కూడా చేసినా సరే ఇది ఒక అవగాహన అయితే వస్తుంది కదా, ఆహా ఘాట్ రోడ్ అయితే ఇలా పామ్ మిల్క్ లాగా ఎయిర్పిన్ బిన్స్ లాగా ఉంటుందా అని చెప్పి అయితే కొద్ది అవగాహన కోసం అలా చెప్తున్నాను అంతే. మనకి మీదకి ఎంటర్ అవ్వగానే ఈ స్వయంభు అని అయితే కనిపిస్తుంది టెంపుల్. ఈ టెంపుల్ దగ్గరే ఆంజనేయ స్వామి అయితే ఉంటారు ఇక్కడ. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఆ గేట్, ఆ పక్కనే గరుడు గౌడ ఉంటారు. ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈవిడే చెప్పిన మనకి భీమిలీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఈ కొండ మీద అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ వీడియో ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను అసలు ఎలాగుంటుంది ఏటో, అసలు టెంపుల్ మంచి వ్యూ కిందకి భీమిలీ అంత ఎలా కనిపిస్తుందో, అసలు టెంపుల్ ఎలాగుంటుంది ఏటో కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ లోపల అయితే కవర్ చేయను, మేబీ లోపలంతా కవర్ చేయొద్దని చెప్పి అంటుంటారు కదా, ఈ గుడి లోపల వీడియోలు అయితే తీయకూడదని చెప్పి. టెంపుల్ బయట సరౌండింగ్స్ అయితే ఎలా ఉంటుందో ఏటో కూడా మీకు చేసి చూపిస్తాను, చూసేసేయండి. కొండ మీదకి వచ్చేసాక అయితే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఇదే వచ్చేసి మనకి, ఒక సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు, ఇంకోసారి అయితే గరుడ ఉంటారు. ఇక్కడ కూడా ఈ టెంపుల్కి సంబంధించిన కళ్యాణ మండపం కూడా ఉందండి. ఇది కంప్లీట్గా అయితే అవ్వలేదు ఈ టెంపుల్ అంతా, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది మొత్తం అంతా. చూస్తున్నారు కదా దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి అయితే 11 o'clock వరకు అయితే ఉంటుందంట, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి 7:30 వరకు అయితే ఉంటుందంటండి. ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మొత్తం, ఇంకా అండర్ కన్స్ట్రక్షనే కంప్లీట్గా అయితే. ఇక్కడైతే హోమాలు అయి చేస్తారు కదా, అక్కడ హోమాలు చేసే ప్లేస్ కూడా ఉంది, కళ్యాణ మండపం ఉంది. మొత్తం గుడి లోపల కూడా చాలా బాగుంటుంది, కానీ లోపలికైతే కెమెరా ఎలవలేదని కూడా, ఇంకొకటి ఏంటంటే టైం కూడా అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసేసారంట. సరే అని చెప్పి బయట అంతా ఎలాగుందో ఏటో కూడా మీకు చేసేది చూపిస్తాను వీడియో అంతా. ఈరోజు
టెంపుల్కి ఇంకో స్పెషల్ ఏంటంటే అండి, తిరుమలలో ఉన్న మూలవిరాట్ కూడా ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టారంట. అలాగే కొండ మీద కూడా శంఖు చక్రాలు అవన్నీ కూడా దొరికాయంట అని చెప్పి అంటారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. మనం టెంపుల్ అయితే అక్కడ దర్శించుకున్నాకైతే సరైన వ్యూ పాయింట్ అయితే వస్తుంది. అది ఒకవేళ ఈ టెంపుల్కి భీమిలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినట్టయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అది ఎంత చాలా చాలా బాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి. దగ్గరగానే కొండ అంత ఉంటుంది మనకి. ఈ కొండకి చూడండి ఇల్లులు అయ్యని చాలా బాగుంది కదా. మొత్తం దూరంగా మొత్తం ఇటు చూసినా ఇల్లు కొబ్బరి చెట్లు తోటలు అరటి తోటలు అవే కనిపిస్తున్నాయి ఇల్లులు. ఇలాగ మొత్తం అంతా తీస్తుంటా భయ్యా. అక్కడ చూసారా ఇంటి మీద సోలార్, ఇప్పుడు అంతా సోలార్ మీద నడుస్తుంది. ఇంక ఫ్యూచర్ అంతానా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా. ఈ సోలార్కి అయితే నో కరెంట్ బిల్ కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫర్దర్గా అంతా ఫ్రీగా అయితే మొత్తం అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. పవర్ బిల్ ఏం లేకుండా కనీసం కొన్ని చూపు మేర వరకు కనిపిస్తుంది భయ్య. ఈ కొండ మీదకి ఎక్కితే చూసాను కదా దూరం దూరంగా ఎక్కడెక్కడో ఉన్న ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి మనకి. చాలా అంటే చాలా బాగుంది మొత్తం వ్యూ అంతా. ఇది ఎవరైనా వచ్చినట్టయితే అస్సలు మిస్ అవుతుంది వ్యూ పాయింట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసర్ని బాయ్. అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మీ ముందుకే తెచ్చేస్తాను. వైజాగ్లోనే కాదు, వైజాగ్ రాయలసీమ కడప రకరకాలన్నీ కూడా మన దగ్గర అయితే వీడియోస్ అయితే ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే విజయసర్ని యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోయింది.